దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలను పునరుద్ధరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్లాక్ 4.0 లో భాగంగా మెట్రో రైళ్లను తిరిగి నడిపించొచ్చని కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ సర్కార్ మెట్రోకు పచ్చజెండా ఊపింది. రైళ్లలో భౌతిక దూరం, కూర్చునే సీట్లలో మరింత ఎడం పాటించడంతో పాటు ముఖానికి మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే మెట్రో రైళ్లలో ప్రయాణాలకు అనుమతి ఉంటుందని ప్రజలు ఇందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం ఇచ్చిన విధి విధానాలకు అనుగుణంగా ఢిల్లీ మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి పునఃప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులంతా సహకరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరింది. కాగా కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ మార్చి 22 నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి మనకు తెలిసిందే. తాజా విధి విధానాల్లో మెట్రో సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో డిఎంఆర్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.